మనవరాలు బంగారం లాంటి పిల్ల నా పెద్ద కూతురు భారతి నమస్కారం అమ్మా నమస్కారం వీళ్ళు ఇక్కడే ఉన్నారా ఆ పక్క రూమ్ లోనే ఉన్నారు ఏమ్మా నీకు వివాహం అయిందా నీ భర్త ఏం చేస్తున్నాడు ఏమని చెప్పను మీ అమ్మకి అన్నీ తెలుసు ఏ పిల్ల బతికి ఇంకా స్థిరపడనే లేదమ్మా దిగులు పడకమ్మా ఏది నీ చెయ్యి లేవు నీకు జ్యోతిష్యం తెలుసమ్మా ఏదో కొంచెం తెలుసు నీ నక్షత్రం ఏంటి రోహిణి నక్షత్రం నీకు త్వరలోనే వివాహం జరుగుతుంది దిగులు పడక నువ్వు కోరుకున్న భర్తే దొరుకుతాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు నా కూతురు భారతి చెప్తే అన్ని సవ్యంగా జరుగుతాయి శ్యామ్ అదంతా ఇప్పుడు ఆలోచించి లాభం లేదురా జ్యోతిని వాళ్ళ మావికిచ్చి పెళ్లి చేయాలని అత్తయ్య చాలా పట్టుపడుతోంది శ్యామ్ నిన్నోటి అడుగుతా చెప్పు జ్యోతి నువ్వు ప్రేమిస్తున్నావు లేదా లేదని ఎవరు చెప్పారు
నేను జ్యోతిని మనసారా ప్రేమిస్తున్నాను కానీ పోరా రాస్కెల్ ప్రేమిస్తున్నావు కదా కానీ ఏంటి కానీ నేను చెప్పినట్టు చేద్దాం లీలని జ్యోతిని ఏదో గుళ్ళోకి తీసుకెళ్లి మనం పెళ్లి చేసుకుందాం వెళ్లి పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీస్సులు అందుకుందాం పెళ్ళైన తర్వాత వాళ్ళే మనసు మార్చుకుంటారా ఆ నమ్మకం నాకుంది ఓకే డన్ డన్ जीवे समय హోటల్లో అందరి ముందు కొట్టి అవమానం చేసిన భారతమ్మను మనం ఎలాగైనా లేపేయాలి అంతే కదా నువ్వేం కంగారు పడక ఆవిడ ఉండే చోటు నాకు తెలుసు మన జమీందారు విరాళంతో నడుస్తుంది వృద్ధుల శరణాలయం వాళ్ళ అమ్మ అక్కడే ఉంది Yeah!
చేస్తాడు కరెక్ట్ టైంకి వెళ్ళకపోయింటే వీళ్ళిద్దరూ కలిసి ఆ తోటి వదలతో లేచిపోయేవాళ్ళు ఎవరే వాళ్ళు చెప్పండి ఉరుకు పలుకు లేకుండా పడున్నారేంటి ఎవరే వాళ్ళు ముందు వెనక తెలియని వాళ్ళతో లేచిపోవడానికి సిగ్గు లేదు ముగ్గులో నిలబడతారే చెప్పండి ఆయన ఆయన వేరెవరూ కాదు మన చిన్నత్త కొడుకు మధును అతని స్నేహితుడును ఏమిటి ఆ డ్రైవర్ గారు కొడుకును వాడి చేతుడునా